ప్రజల యొక్క ఆలోచనను ప్రజల యొక్క భయాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎలాగైనా సరే ఈ అహంకార పూరితమైనటువంటి నియంతృత్వ ధోరణితో కూడుకున్నటువంటి అనుభవ రాహిత్యంతో స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల యొక్క కష్టాలు ఏమాత్రం పట్టించుకోకుండా వైసీపీ సర్పంచులుగా చెప్పుకునేటువంటి వైసీపీ సహకారంతో గెలిచామని చెప్తున్నటువంటి సర్పంచులు ఇవాళ ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు. ఎలాగైనా సరే ఈ ప్రభుత్వానికి గద్దె దింపాలి. ఎందుకంటే ఇవాళ మనం గ్రామాల యొక్క అభివృద్ధి, గ్రామ స్వరాజ్యం అనేది ఈ దేశానికి వెన్నెముక లాంటిది. గ్రామాల యొక్క అభివృద్ధి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,344 గ్రామ పంచాయతీలలో మెజారిటీగా, మేజర్గా 70% కంటే ఎక్కువ పంచాయతీలు మైనర్ పంచాయతీలు, తక్కువ ఆదాయం కలిగినటువంటి పంచాయతీలు. పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి పారిశుద్ధ్యము, ఆరోగ్యము, చిన్న చిన్న అవసరాలు, మురుగు కాలువల యొక్క నిర్మాణము, లైట్లు, ఇలాంటి వాటికన్నిటి కూడా కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చేటువంటి నిధులు మాత్రమే మార్గం. మరి అలాంటి నిధులను కూడా ఇవాళ దొడ్డిదారిన తన పీడీ ఖాతాలకు, అదేవిధంగా ఇతర అవసరాలకు మళ్లిస్తూ 2019 నుంచి ఇవాల్టి దాకా కేంద్రం 8,639 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీల కోసం ఇస్తే దాన్ని సర్పంచుల అకౌంట్లో డిపాజిట్ చేయకుండా తన యొక్క సొంత అవసరాల కోసం ఇవాళ పక్కదారి పట్టించి సర్పంచులు రోడ్డు మీదకి వచ్చి దేహి అంటూ, ఎందుకంటే పంచాయతీలలో వార్డు మెంబర్లతో కలిసి తీసుకునేటువంటి తీర్మానాలు ఆధారంగా ఖర్చు పెట్టాల్సిన నిధులు ఈరోజు పంచాయతీ ఏదైతే గ్రామ పంచాయతీలకు సమాంతరంగా ఈ సచివాలయ వ్యవస్థను, వాలంటరీ వ్యవస్థను, గృహ సారథుల వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ల మీద ఏమాత్రం అజమాయిషి కానీ వాళ్ళపైన పెద్ద ఏదైనా ఆదేశాలు ఇచ్చేటువంటి అధికారం కూడా లేకుండా చెక్ పవర్ ఉన్నటువంటి ఏకైక ప్రజాప్రతినిధి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం గ్రామ సర్పంచ్ మాత్రమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా చెక్ పవర్ లేదు. మరి అలాంటి గౌరవం కలిగినటువంటి గ్రామ సర్పంచ్ యొక్క గౌరవాన్ని, విధులను, నిధులను, హక్కులను ఇవాళ అప్రజాస్వామికంగా పక్కదోవ పట్టించేటువంటి వైఎస్ఆర్ గవర్నమెంట్ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపైన సర్పంచులు తీవ్రమైనటువంటి నిరసన గలంతో, తీవ్రమైన స్వరంతో తిరుగుబాటు చేస్తున్నారు. అదే క్రమంలో భాగంగా వారందరూ కూడా మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారిని కలిసి మద్దతు కోరడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని కలెక్టరేట్ల కార్యాలయముల వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని, శాంతియుతంగా సర్పంచుల యొక్క గౌరవాన్ని, వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులను, మీరిచ్చిన నిధులు కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వెంటనే సర్పంచుల అకౌంట్లకు ఇవ్వాలని చెప్పి, తద్వారా గ్రామ పంచాయతీలో జరగాల్సిన అభివృద్ధికి ఆటంకం కలిగించకూడదని ఒక శాంతియుత నిరసన చేపడితే, మూర్తి గారు, ఒక విడ్డూరమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చూస్తున్నాం మనం. నేరుగా పోలీసులు తిట్టినా కూడా బాధపడిన పోలీసు అధికారులు ఇవాళ వైసీపీని కానీ వైసీపీ ప్రభుత్వాన్ని ఏమన్నా ఈగా వాళ్ళని కూడా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ సర్పంచ్ అకౌంట్ల గురించి సర్పంచుల మద్దతుగా చేపట్టిన కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వానికి పొలిటికల్ డ్యామేజ్ జరుగుతుంది. తద్వారా ప్రజల్లో సర్పంచులు ఏ రకంగా మోసం చేశారన్న విషయం ప్రజల్లోకి వెళ్తున్నట్టు ఉద్దేశంతో ఎక్కడికక్కడ అనుమతులు ఇచ్చినట్లు ఇవ్వడము, తిరిగి కార్యక్రమం నిర్వహణ చేస్తుంటే అడ్డుకోవడము, మమ్మల్ని అరెస్ట్ చేయడము, అదేవిధంగా తిరుపతిలో కూడా ఇవాళ మేము శాంతియుతమైనటువంటి ధర్నాకి ముందస్తుగానే ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారిని కలిసి అన్ని రకాల అనుమతులు కోరుతూ ఇచ్చి సౌండ్ పర్మిషన్కి చలాన్లు కట్టాల్సి ఉంటే కట్టి నిన్న రాత్రి దాకా కార్యక్రమం చేసుకోమని చెప్పినటువంటి పోలీసు అధికారులు తగుదినమ్మంటూ ఎవరి మెప్పు కోసం, ఎవరి ఆదేశాల మేరకు వచ్చారో తెలియదు. ఉదయాన్నే మేము వేసుకున్నటువంటి టెంట్లు, కుర్చీలు, షామియాన్లు, సౌండ్ సిస్టమ్ అన్ని కూడా చల్లా చెదరు చేస్తూ ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ భయపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. గట్టిగా నిలదీస్తూ సర్పంచ్ అకౌంట్లకు చేరాల్సిన నిధులు చేరేదాకా ఈ పోరాటం కొనసాగుతుందని మేము నిలదీస్తుంటే, దౌర్జన్యంగా వందలాది మంది పోలీసులు వచ్చి మా రెక్కలు విరిచి అరెస్ట్ చేసి తీసుకునేటువంటి తీరు ఏదైతే ఉందో, తద్వారా ఇక్కడటువంటి పోలీసు, కొంతమంది పోలీసు అధికారులు కూడా వైసీపీ ప్రభుత్వంతో, వైసీపీ నేతల ఆదేశాల మేరకు వైసీపీతో అంటకాగుతున్నారనేది నిర్వివాదం. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు, అనైతిక చర్యలు, మిస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అతి సమీపంలో లేదంటే దూర సమీప భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి వంట పాడుతూ ఉన్నటువంటి అందరి యొక్క ఆట కట్టిస్తానని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో సయోధ్యతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటలు కూడా భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాటిపైన ఆలోచిస్తుంది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కోరిక,
ఎందుకంటే తక్కువ సమయంలో మంచి ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకుంటారని చెప్పి 151 సీట్లు ఇస్తే వాళ్ళందరినీ కూడా ఇచ్చినటువంటి ప్రతి హామీలో కూడా మోసం చేస్తూ ఏ హామీని కూడా పూర్తి స్థాయిలో నిలబెట్టుకోకుండా ఇవాళ ఒక్క ప్రశ్నకు అన్ని ప్రశ్నలకు ఏదైనా ప్రశ్నిస్తే ప్రభుత్వం పైన నోరేసుకుని వచ్చి మాట్లాడేటువంటి మంత్రులు ఒక్క ప్రశ్నకు ఎక్కడ కూడా సమాధానం చెప్పట్లేదు. ఎందుకు మద్యం అమ్మకాలలో డిజిటల్ లావాదేవీలను అనుమతించట్లేదు అనేటువంటి ప్రశ్నకు ఎక్కడ కూడా ఏ మంత్రి కూడా నోరేసుకుని మాట్లాడేటువంటి బూతుల శాఖ మంత్రులు కావచ్చు, అదేవిధంగా తన శాఖ ఏదో తెలియని మాట్లాడేటువంటి ఇతర మంత్రులు కావచ్చు, నేతలు కావచ్చు, అధిక ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు ఎవరు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎందుకు చేయట్లేదు? మరి ఈ డబ్బులతో చేసేటువంటి వ్యాపారం కారణంగా తీసుకెళ్లేటువంటి డబ్బులు ఎక్కడ దాచుతున్నారు అనేటువంటి విషయం చెప్పమంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ఆ రకంగా ప్రతి వర్గాన్ని మోసం చేసి నట్టేట ముంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఈ ప్రభుత్వానికి కూకటి వేళ్లతో పెకలించే దానికోసం అన్ని వర్గాల ప్రజలు, ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులు కూడా, పోలీసులకు సకాలంలో చెల్లించాల్సినటువంటి జీతాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు పిఎఫ్ లాంటి వాటిని కూడా ఇతర ఖాతాలకు మళ్ళించి చివరకు వాళ్ళను కూడా మోసం చేస్తున్నారు. నిదానం మీద వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, రైతులు, యువకులు, ప్రతి ఒక్కరు కూడా కాంట్రాక్టర్లు, ఈ ప్రభుత్వాన్ని నమ్మి నమ్మకంతో పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లు డబ్బు చెల్లించకుండా ఆత్మహత్య శరణ్యంగా ఉన్నటువంటి నగలు కుదువ పెట్టుకునే కాంట్రాక్టర్ తాము చెల్లించాల్సినటువంటి బిల్లులు చెల్లించుకుంటూ అఘోరమైనటువంటి పరిస్థితి అనుభవిస్తున్నారు. కాబట్టి ఏ ఒక్కరు కూడా హ్యాపీగా లేరు. కొంతమంది జగన్మోహన్ రెడ్డికి నమ్ముకున్నటువంటి ఒక వర్గానికి, కొంతమంది ఆయనకు అనుయాయులుగా ఉన్నటువంటి కొంతమంది మాత్రమే పోటీశ్వరులుగా అవతారం ఎత్తుతున్నారు. ఎందుకంటే శాండ్ వైన్ మైన్ ఏది చూసినా కూడా దోచుకుంటూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటూ ఇందాక మిత్రుడు చెప్తున్నట్టు రానున్నటువంటి కాలంలో అక్రమాలను అరాచకంతో భయపెట్టి పోలీసు సహకారంతో దొంగ ఓట్లను యథేచ్ఛగా చేర్చి దొంగ ఓట్ల ఆధారంగా ఈసారి అధికారంలో రావడానికి కోసమని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ సర్పంచులకు మద్దతుగా ఎలాగైతే రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేసి మేము మాట్లాడిన వెంటనే ఈ ఇవాళ సుమారు ఒక 400 కోట్ల రూపాయలు సర్పంచుల అకౌంట్లకు వేయడం జరిగింది. అయితే ఖర్చు పెట్టుకోవడానికి అనేక రకాలైనటువంటి షరతులు విధించినటువంటి ఈ వైఎస్ఆర్ సిపి యొక్క గవర్నమెంట్, మరి అదేవిధంగా రానున్నటువంటి కాలంలో ఇతర సమస్యలపైన కూడా ఖచ్చితంగా మేము ఒక అజెండాగా తీసుకుని ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈ అహంకార పూరితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని మెడల్ వంచి ఇంటికి పంపించడానికి అందరితో